హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్ కూడా మనము ఎస్ఎస్ఏ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే జీడీ వేకెన్సీల కానీ ఇంతకుముందు అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. దానికి చాలామంది అయితే ఎగ్జామ్ కూడా రాయడం అయితే జరిగింది. చూసుకుంటే మీకు వచ్చిన మార్క్స్ ఎంత అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నార్మలైజేషన్ తర్వాత ఎలా ఉంది, అదేవిధంగా నార్మలైజేషన్ ముందు ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ మీరు క్లారిటీ చూసుకోవచ్చు. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయినా క్యాండిడేట్ వాళ్ళు అయినా, షార్ట్ లిస్ట్ కాకపోయినా మీరు మీ స్కోర్ అనేది చూసుకోవడానికి అయితే యూస్ఫుల్ అయితే ఉంటుందండి. ఇది మీరు ఎలా చూసుకోవాలని ఇక్కడ క్లారిటీ అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే సిబిటీ ఎగ్జామ్లో మీకు వచ్చిన మార్క్స్ ఎంత మిగతా అని ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఎన్సీసీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఆల్రెడీ ఇచ్చి ఉంటారు, ఒకవేళ ఉంటే చేస్తాను లేకపోతే నో అని ఇక్కడ చూపిస్తుంది. తర్వాత పార్ట్ వైజ్గా మీకు ఎంత మార్క్స్ వచ్చిందో ఇక్కడ మీరు క్లారిటీ అనేది గమనించవచ్చండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఎంత వచ్చింది, అదేవిధంగా జనరల్ అవర్నెస్ నుంచి ఎంత వచ్చింది, తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి ఎంత వచ్చింది, తర్వాత ఇంగ్లీష్ లేదా హిందీ ఏదో ఒకటి అయితే మీరు చూసి చేసుకుంటారు, అదైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ రా మార్క్ ఎంత ఉండే అండ్ నార్మలైజేషన్ తర్వాత మీకు ఎంత పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు అండి. అయితే ఇది మీరు ఎలా చూసుకోవాలా మిగతా ప్రాసెస్ ఇక్కడ అయితే మేము చెప్తాను. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అనేది మీరు అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనే ఉంటుందండి. అండ్ గైస్, ఇక్కడ అయితే మీరు చూసుకోవచ్చు May 8th అయితే ఇక్కడ అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీరు రిజల్ట్ అనేది ఎలా చూసుకోవాలంటే ఫస్ట్ అనేది మీరు ఇక్కడ లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ ఇక్కడ ఫిల్అప్ చేసి ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు నెక్స్ట్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే రిజల్ట్ అదేవిధంగా మార్క్ పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో గైస్, నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జామ్ నేమ్ అనేది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కానిస్టేబుల్ జీడీ 2018 అదేవిధంగా 2022 అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత సబ్మిట్ అనేది చేస్తే సింపుల్గా మీ మార్క్షీట్ అనేది రావడం అయితే జరుగుతుంది. అలా అయితే మీరు చూసుకోవచ్చు.